ఉత్తర భారతం అంత పుణ్యక్షేత్రాలే తెలుసా మీకు? ఉత్తర భారతదేశం అన్నీ పుణ్యక్షేత్రాలే, అన్నీ మందిరాలే, దేవాలయాలే. క్రైస్తవులందరినీ సర్వనాశనం చేస్తున్నది, చంపేస్తున్నది, నరికేస్తున్నది, చర్చిలు తగలబెడుతున్నది ఉత్తర భారతమే. ఇప్పుడు ఉత్తర భారతంకి ఏమైనా జరుగుతుందా, ఏమైనా మేలు జరుగుతుందా చెప్పండి. జలప్రళయం మనమేం చేయనవసరం లేదు, మనమేం చేయనవసరం లేదు. మీరేం ప్రార్థనలు, ఏదో ప్రార్థనలు చేసేద్దామండి, ఊరేగింపులు చేసేద్దామండి. అక్కడ మనుషులు నరికేస్తున్నారు, చర్చిలు తగలబెట్టేస్తున్నారు. మీరు విశాఖపట్నంలో ఊరేగింపు చేస్తే అక్కడేం జరుగుతుంది? ప్రభుత్వం మేలుకోవాలి, బీజేపీ వాళ్ళు లేవాలి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. మన ప్రధానమంత్రి గారు నమ్మకం ఎత్తినట్టు పెద్దగా పట్టించుకోడు ఆయన. ఆయనేమి విదేశాల్లో తిరుగుతున్నాడు, ఎందుకంటే దిగిపోయే టైం వచ్చింది కనుక. ఒకసారి పుణ్యక్షేత్రాలు, పుణ్యదేశాలన్నీ తిరిగి వచ్చేయాలి. అమెరికా తర్వాత పదవి పోయింది అనుకోండి, బస్సు కూడా ఎక్కినా ఎక్కనివ్వరు. ప్రధానమంత్రి అయినా పదవి పోతే బస్సు కూడా టికెట్ లేకుండా ఎక్కనివ్వరు. ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆయనకు ఒక స్పెషల్ ఫ్లైట్, అమెరికన్ ప్రెసిడెంట్కున్న ప్రపంచంలో ఏడుగురికి ఉంటాయి ఈ దేశాల్లో ఈ ఫ్లైట్స్ వాళ్ళ దేశ ప్రధానులకి, రాజులకి. అలాంటిదే మన దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు తన కోసం ఒక పెద్ద లోనే డైనింగ్, సెక్యూరిటీ, డ్రింకింగ్, బెడ్రూమ్స్, డిస్కషన్ రూమ్స్, అటు ఇటు ఫ్లైట్స్, ఎస్కార్ట్. ఆ ఫ్లైట్ వెనక అతను చిన్న పక్షుల్లో ఎగురుతుంటారు వీళ్ళు కూడా. ప్రధానమంత్రి గారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని. కనుక ఆయన దిగిపోయే టైం కనుక ఒకసారి అనుభవించేస్తున్నాడు. ఈ అనుభవించడంలో ఈయన ఎక్కడో విదేశాల్లో తిరుగుతుంటే, ఇక్కడ చర్చలు తగలబెట్టేస్తుంటే ఆయనకేం బాధ? పోన ఆయన లేడు, ఆయన కింద ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? వారు పట్టించుకోరు. నువ్వు జై శ్రీరామ్ అనకపోతే నరికేస్తాం మిమ్మల్ని, బట్టలు ఊడదీసి కొడతాం, చర్చిల్లో తగలబెడతాం. గవర్నమెంట్ ఏం చేయదండి, గవర్నమెంట్ ఏం చేయదు.